వెల్కమ్ టు ఆర్ఆర్ టీవీ తెలుగులో వస్తున్న జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే ఒకవైపు బుల్లితెర షోలు మరోవైపు సినిమా అంటూ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతోంది అనసూయ యాంకర్గా పాపులారిటీతో పాటు కాంట్రవర్సీలకు కూడా కేరళ ఫడ్రస్గా నిలిచింది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అనసూయ పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అనసూయ గ్లామరస్ యాంకర్గా రాణిస్తూ దూసుకుపోతుంది అయితే తాజాగా అనసూయకు ఓ విషయంలో కోపం తెప్పించారు నెటిజన్లు ఆ వివరాలు ఓసారి చూద్దాం పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు యాంకర్గా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన అనసూయ జబర్దస్త్ ఛాన్స్ వల్ల టాప్ రేంజ్కి వెళ్ళిపోయింది హీరోయిన్ల కంటే కూడా సోషల్ మీడియాలో ఆమెకే ఎక్కువ క్రేజ్ ఉంది అక్కడ తన కళా ప్రదర్శనతో అందరికీ పాపులర్ అయిన అనసూయకు చాలా షోలలో ఆఫర్లు వచ్చాయి అనంతరం సినిమాల్లో మంచి ఛాన్స్లు వచ్చాయి ప్రధాన పాత్రలు ఆమెకు దక్కాయి సుకుమార్ వంటి దర్శకుడు కీలక పాత్రను ఆమెకు ఇవ్వడం సాధారణమేమీ కాదు ఇక పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లైన ఆమె హాట్ హాట్ గానే కనిపిస్తుంటుంది పైగా వృత్తిరీత్యా రంగుల ప్రపంచంలో ఉంది కాబట్టి అందరి కళ్ళు ఆమెపైనే ఉంటాయి గ్లామర్ లుక్ దర్శనం దర్శనమిస్తూనే ఎప్పటికప్పుడు తన భర్త పిల్లలతో జాలీగా గడిపిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ అయితే తాజాగా అనసూయకు అనసూయ ఎందుకు అంత త్వరగా పెళ్లి చేసుకున్నావు కొంతకాలం ఆగి ఉంటే టాప్ హీరోయిన్ అయిపోయేదానివి అంటూ కామెంట్స్ పెట్టారు మరికొందరేమో ఫ్యామిలీ ఫోటోలు పెడితే నీకు డిమాండ్ తగ్గిపోతుందంటూ చెబుతున్నారు ఈ మాటలతో విసికిపోయిన అనసూయ వారందరినీ ఉద్దేశిస్తూ ఘాటుగా బదులిచ్చింది తన భర్త సుశాంక్ భరద్వాజ్ ఇద్దరు పిల్లలతో కలిసి తీసుకున్న ఫోటోని అనసూయ ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ ఇలా అన్నది ఇప్పటి వరకు సాధించిన దాని గురించి అసలు సిగ్గుపడ్డం లేదని తన జీవితంలో అతి పెద్ద విజయం ఎప్పటికీ తన కుటుంబమేనని చెప్పుకొచ్చింది రోజంతా కష్టపడి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మనల్ని ప్రేమించే మనం ప్రేమించే వాళ్ళు ఉంటారని ముందు ప్రాధాన్యతలు తెలుసుకోవాలని అన్నారు తను పెళ్లి చేసుకోవడం తల్లిని కావడం వంటి అంశాలు వృత్తి మీద ప్రభావం చూపకూడదని ఈ విషయంలో మగాళ్లకి లేని ఇబ్బందులు ఆడవాళ్లకు ఎందుకని ప్రశ్నించారు జీవితంలో నేను పొందిన వాటికి నేను సిగ్గుపడ్డం లేదు గర్వపడుతున్నా నేను పొందిన వాటిలో అన్నింటికంటే గొప్పది నా కుటుంబం అంటూ తన కుటుంబం మీద ఉన్న ప్రేమను ఇలా వ్యక్తపరిచింది అనసూయ పదేళ్ల కింద సాక్షి టీవీ పెట్టినప్పుడు ట్రైనీ న్యూస్ రీడర్స్ గా ప్రయాణం మొదలుపెట్టింది అనసూయ నుండి జర్నీ మొదలైంది న్యూస్ రీడర్ నుండి జబర్దస్త్ ప్రోగ్రామ్ ఒప్పుకొని అక్కడి నుంచి మరో మెట్టు ఎక్కేసింది ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఫుల్ క్రేజ్ రావడం వరుస సినిమాలు రియాలిటీ షోలతో రఫ్వాడిస్తుంది అనసూయ ఏది ఏమైనా సినిమా వాళ్ళ పర్సనల్ విషయాలపై నెటిజన్లు ఓవర్గా రియాక్ట్ అవ్వడం తప్పే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ లైఫ్ వేరే ఉంటుంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి